నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక రాష్ట్రం యొక్క అభ్యున్నతి, ఒక రాష్ట్రం యొక్క యావరేజ్ ఇన్కమ్స్, ఒక రాష్ట్రం కంబైన్డ్గా ఎలా గ్రో అవుతుంది అనేది గత 10 ఏళ్ళుగా, అంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎవరు పట్టించుకోలేదు. తెలంగాణను జిల్లా జిల్లాలుగా విభజించి అన్నిటికీ ఒక కలెక్టరేట్ పెట్టి వదిలేసి అందరూ హైదరాబాద్లో జరిగే డెవలప్మెంట్, హైదరాబాదు ఏకైక నగరం ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణలో ఉన్న కోట్లాది మంది ఇలాంటి వైఖరితోనే కొనసాగారు. కానీ మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, తెలంగాణ సమగ్ర అభివృద్ధి అంటే దాని మీనింగ్ ఏమంటే, యావత్ తెలంగాణలో ఎక్కడెక్కడ తాలూకాలో, జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, ఊళ్ళల్లో ప్రజలు ఎక్కడ మూల నివాసులు, అక్కడ అభివృద్ధి జరిగి అక్కడి నుంచి వలసపోయే అవసరం లేనంత వరకే దాన్ని జిల్లా యొక్క సమగ్ర అభివృద్ధి అని అనొచ్చు. కానీ మనం చూస్తున్నది ఏమంటే, ఒక రాష్ట్రంలో పేరుకే గంపెడు జిల్లాలు, ఆ జిల్లాల యొక్క నామకరణము, ఆ జిల్లా కేంద్రాల చుట్టూ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ తప్ప ప్రాక్టికల్గా రాష్ట్రం యొక్క అభివృద్ధి మనం రేషియో వేసుకుంటే 80:20, అంటే 80% హైదరాబాద్లో డెవలప్మెంట్ జరిగితే 20% జిల్లాలో జరిగింది. అయితే హైదరాబాద్ ఇతర జిల్లా కేంద్రాలలో ఈ జిల్లా పునర్విభజన కాకముందే కొన్ని ప్రముఖమైన టైర్ 2 నగరాలుగా నిజామాబాద్, వరంగల్, అంటే 2-3 ఖమ్మం, అంటే ఇలాంటివి టైర్ 2 టౌన్స్గా, సిటీస్గా డెవలప్ అయ్యాయి. కానీ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా ఈ సిటీలు హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే, హైదరాబాద్లో 100 అడుగులు పడితే ఇక్కడ ఒక 5 అడుగులు పడేవి. ఇవి పెద్ద సిటీసే, కానీ ఈ సిటీస్ యొక్క ప్రాముఖ్యము హైదరాబాద్తో కంపేర్ చేస్తూ 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 కుంటుపడి అసలు వాటి పేరే ఎలక్షన్ టైంలో తప్ప, ఏదైనా రాజకీయ గొడవలు జరిగితే తప్ప
ఈ సిటీస్ పేరు మనకు బయటికి రావు. వరంగల్, నిజామాబాద్, ఖమ్మం ఇలాంటివి ఎలక్షన్స్ అప్పుడే వస్తాయి. రాజకీయ గొడవలు జరిగినప్పుడు మనకు వినిపిస్తూ ఉంటాయి తప్ప అభివృద్ధి అయ్యేట్టు అయినట్టు లేదా ఇండస్ట్రీస్ పరంగా బాగా డెవలప్మెంట్ వచ్చినట్టు రోడ్లు పడి పెద్ద పెద్ద అంటే ఇండస్ట్రియల్ యూనిట్స్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ యూనిట్స్ గవర్నమెంట్ యూనిట్స్ ఏమైనా వచ్చినట్టు మనకు సమాచారం కూడా ఉండదు, అసలు జరగదు కూడా. అయితే ఇప్పుడు మనం వరంగల్, హైదరాబాద్ కి ఆల్టర్నేటివ్ కావచ్చా? ఎందుకు కాకూడదు, ఎందుకు కాకూడదు? రెండు కాకూడదు ఉన్నాయి ఇక్కడ. వరంగల్ హైదరాబాద్ ఏతర రెండో రాజధాని, అంటే తెలంగాణకు రెండో రాజధాని ఎందుకు కాకూడదు, ఎందుకు కాకూడదు? ఒకటి పాజిటివ్ ఎందుకు కాకూడదు, ఇంకోటి నెగటివ్ ఎందుకు కాకూడదు? వరంగల్ లొకేషన్, జియోలాజికల్ లొకేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ హ్యాండిక్యాప్ ఫర్ వరంగల్. వరంగల్ ఈజ్ ఆన్ డెడ్ ఎండ్. వరంగల్ దాటి ముందర పోయినాము అంటే మనకు దంతేవాడ దర్శనమిస్తుంది. మనకందరికి తెలుసు ఛత్తీస్గఢ్, దంతేవాడ, బీజాపూర్. దేనికి ఫేమస్? అంటే ఇవన్నీ కమ్యూనిస్ట్ ప్రభావిత ట్రైబల్ జోన్స్. వరంగల్ ఒక పెద్ద సిటీగా లాస్ట్ డెస్టినేషన్. రేవంత్ రెడ్డి వరంగల్ టూర్కు వెళుతున్నారు అనగానే ఈ అలజడి, ఎయిర్పోర్ట్ అక్కడ వస్తున్నట్టు అలజడి, వరంగల్కి కోట్లాది రూపాయల వరాలు అనే ప్రచారం, వరంగల్ దశ మారబోతుంది అని ప్రచారం, వరంగల్ ముంపుకు గురి కాకూడదు అని కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వెచ్చిస్తుంది అని ఒక ప్రచారం. అసలు ఈ ప్రచారంలో పసం ఉందా, సత్వం ఉందా, నిజమెంత, ప్రాక్టికల్గా అవన్నీ జరుగుతాయా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఫస్ట్ మనము వరంగల్ యొక్క ప్రాముఖ్యత, మనము ఈ రాష్ట్రంలో వరంగల్ యొక్క ప్రాముఖ్యత ఏమి, వరంగల్ ఒక పర్యాటక కేంద్రం కాకుండా పత్తి, మిర్చి, పప్పు దినుసులు, మసాలా దినుసులకు బాగా పేరుగన్న మార్కెట్స్ ఉన్నాయి అక్కడ. ఈ మార్కెట్ వల్ల, మార్కెట్స్ వల్ల వరంగల్కి కొద్ది ప్రాముఖ్యత ఏర్పడింది తప్ప వరంగల్ స్వయాన ఒక అర్బన్ టౌన్గా ఈ మార్కెట్స్ లేకుండా రూపాంతరం చెందడము అసాధ్యము. అంటే వరంగల్ యొక్క 40% అభివృద్ధి ఈ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్స్ వల్లే జరిగింది. ఇది అందరూ జీర్ణం చేసుకోవాల్సిన సత్యం. అయితే ఈ వరంగల్ ని అభివృద్ధి చేయొచ్చా,
చేస్తే లాభమేమి? ఒకటి స్పష్టంగా తెలుసుకోవాలి, వరంగల్ అగ్రికల్చర్ ఏతర అంటే ఇండస్ట్రియలైజేషన్కి పనికిరాదు. ఎందుకు పనికిరాదు? వరంగల్ తీవ్రంగా ఏ పార్టీలు ఎన్ని పార్టీలు వచ్చినా అది కమ్యూనిస్టు ప్రభావిత ప్రాంతము. దాని మెయిన్ హ్యాండిక్యాప్ ఏమంటే వరంగల్ ఇస్ ద డెడ్ ఎండ్ టు డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్కే డెడ్ ఎండ్ వరంగల్. వరంగల్ ముందు మనం కొనసాగలేము. అంటే అగ్రికల్చర్ పరంగా కొద్ది కొనసాగవచ్చు, కానీ ఇండస్ట్రీస్ పరంగా ఎన్నటికీ వరంగల్ ముందుకు పోదు. దానికి మంచి ఉదాహరణ టెక్స్టైల్ పార్క్. ఇప్పుడు టెక్స్టైల్ పార్క్ కాకతీయ టెక్స్టైల్ పార్క్ అని నామకరణం చేసి భూములు అలకేట్ చేస్తే అక్కడ ఎవ్వరు ఇండస్ట్రియల్ యూనిట్స్ పెట్టడానికి రెడీగా లేరు. పెట్టినా అది నడవవు. ఎందుకు? అక్కడ ఎంప్లాయ్మెంట్కు లేబర్కి చీప్ లేబర్కి ఆస్కారం ఉంది, కానీ అక్కడ లేబర్ వాయిలెంట్గా అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కనుక కోట్ల రూపాయలు తెచ్చి సెన్సిటివ్ ఏరియాలో ఎవరు గుమ్మరియరు. ఫస్ట్ ఎవరైనా రిపోర్ట్ తెప్పించుకుంటారు. టెక్నికల్గా కమర్షియల్గా ప్లస్ ఇండస్ట్రియల్గా అది అనుకూలమైన ఏరియానా అని తెలుసుకున్నాకనే ఆ ఏరియాలో ఫ్యాక్టరీస్ ఓపెన్. ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేయమంటే షెడ్ కట్టి దాంట్లో మిషన్లు పెట్టడం కాదు. ఆ పెట్టిన మిషన్లు పెట్టుబడికి రాబడి రావాలి, అప్పుడే ఒక ఇండస్ట్రియల్ యూనిట్ అక్కడ పెట్టగలం. దాంట్లో వరంగల్ మోస్ట్ సెన్సిటివ్ ఏరియా. ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వరంగల్లో కాదు. ఈవెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ కూడా అక్కడ డెవలప్ అయ్యే ఆస్కారం చాలా తక్కువ ఉంది. అయితే ఈ వరంగల్ టౌన్ డెవలప్ కాదా? మనం హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్క సిటీని కంపేర్ చేస్తే అది చాలా అన్ఫేర్ అవుతుంది. ప్రతి ఒక్క సిటీకి తన బలాబలాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణనే ఒక అగ్రికల్చర్ ప్రాధాన్యత కలిగిన రాష్ట్రం కాబట్టి ఏ సిటీ అయినా అగ్రి బేస్డ్ ఇన్కమ్ పై తన సస్టైనబిలిటీ, అంటే అది సస్టైన్ అయి ఉంటుంది. అలాంటి మార్కెట్సే నిజామాబాద్ అండ్ వరంగల్. ఖమ్మం కూడా అలాంటిది. ఖమ్మం ఆంధ్ర బార్డర్ కనుక దానికి కొద్దిగా అరాకొర ప్రాముఖ్యత ఉంది. అది ఒక బిజినెస్ హబ్గా లాజిస్టిక్స్ హబ్గా మారే అవకాశం ఉంది ఖమ్మం. కానీ వరంగల్కి దురదృష్టాలు ఎక్కువ. ఆప్షన్స్ లేని సిటీనే వరంగల్. ఇప్పుడున్న పాపులేషన్, నేటివ్ పాపులేషన్ గ్రో అయి వరంగల్లో నివసిస్తే వరంగల్ గ్రో అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంది. అది గ్రోత్ ఎక్కడికైతుంది? మళ్ళీ హైదరాబాద్ వైపే కావాలి. కానీ బియాండ్ వరంగల్, వరంగల్ దాటిపోతే మనకు కమ్యూనిస్ట్ ప్రభావం గల ఏరియా స్టార్ట్ అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇండస్ట్రియలిస్ట్ కూడా తెలిసి తెలిసి పులి నోట్లో చేపెట్టడు. రేవంత్ రెడ్డి బహిరంగ సభ పెట్టడానికి వరంగల్ పోతున్నాడు కనుక తప్పదు కనుక కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు
శ్రీకారం చుట్టి పొలిటికల్గా మేము కూడా ఇంకా అక్కడ బతికే ఉన్నాము అని చెప్పడానికి మాత్రమే కానీ, ప్రాక్టికల్గా వరంగల్ ఏ పేస్తో గ్రో అవుతుందో అదే పేస్తో గ్రో అవుతుంది. రియల్ ఎస్టేట్ పరంగా వరంగల్ అంటే గ్రోత్ ఉంటుంది. అక్కడ నేటివ్ పీపుల్ సెటిల్ అయ్యే ఆస్కారం ఉంటేనే గ్రో అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఎవరు పోయి వరంగల్లో ఉండరు, నిజామాబాద్ నుంచి పోయి వరంగల్లో ఉండరు, ఖమ్మం నుంచి పోయి వరంగల్లో ఉండరు. వరంగల్ వాళ్ళు ఖమ్మం పోతారు, వరంగల్ వాళ్ళు హైదరాబాద్కి వస్తారు, వరంగల్ వాళ్ళు నిజామాబాద్ పోతారు. కానీ నిజామాబాద్ ఖమ్మము హైదరాబాద్ నుంచి ఎవడు పని కట్టుకొని వరంగల్లో పోయి ఇష్టపడి ఉండటం జరగదు, జరగని పని. మరి ఇలాంటి సర్కమ్స్టెన్సెస్లో వరంగల్కి ఆప్షన్స్ ఏమున్నాయి అంటే, వరంగల్ క్యాన్ బికమ్ ఏ అగ్రీ లాజిస్టికల్ హబ్ బిట్వీన్ నిజామాబాద్ అండ్ ఖమ్మం, అండ్ ఇట్ క్యాన్ బికమ్ ఏ అగ్రీ మేజర్ అగ్రీ సప్లయర్ ఫర్ సిటీ ఆఫ్ హైదరాబాద్. ఇప్పుడు మనము వరంగల్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్కు కూడా 200 ఏ డిస్ట్రిక్ట్ చూసినా 150 అంటే అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి చెందిన టౌన్లు సిటీలు దానికి 100 కిలోమీటర్లు బయటే ఉన్నాయి. ప్రాక్సిమిటీలో ఏది ఏ పెద్ద పేరు లేదు. వరంగలే తనలో తాను పెద్ద పేరు. ఇప్పుడు కాజీపేట జంక్షన్ తప్ప వరంగల్లో చెప్పుకోదగినవి ఏమీ లేవు. వరంగల్ పర్యాటకంగా కూడా అనుకున్నంత అభివృద్ధి చెందలేకపోయింది. దానికి వివిధ కారణాలు ఉన్నాయి. రామప్ప టెంపుల్, లేకు, 1000 స్తంభాల గుడి, అసలు ఈ దెబ్బకు ఒక లెవెల్లో ఒక రేంజ్లో ఉండాలి వరంగల్. కానీ అన్ఫార్చునేట్లీ హైదరాబాద్ ఉన్న బొందలు సందర్శిస్తారు కానీ చాలామంది 1000 స్తంభాల గుడి సందర్శించారు. అది మన దురదృష్టం. ప్లస్ గవర్నమెంట్ పాలసీ కూడా దురదృష్టకరంగానే ఉంది వరంగల్ పట్ల. ప్రాక్టికలీ వరంగల్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్ అంటే దానికి కొద్ది ప్రాముఖ్యత ఉండాలి, దానికి కొద్ది వెసులుబాట్లు ఉండాలి. అంటే దాని కర్మకు దాన్ని వదిలేసి ఎలక్షన్ టైంలో అవసరమున్న చోట వరంగల్ అనే పేరుని వాడుకోవడమే తప్ప వరంగల్ యొక్క అభివృద్ధి ఎన్నడూ ఎవడూ చూసిన దాఖలాలు లేవు. అందుకోసము అది మార్కెట్ యార్డ్లపై డిపెండ్ అయ్యి ఒక అగ్రికల్చర్ హబ్గా మారి స్లోగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అగ్రికల్చర్కే ప్రాముఖ్యత తగ్గిపోతున్న రోజుల్లో వరంగల్కు ప్రాముఖ్యత తగ్గుతున్నట్టే లెక్క కానీ పెరుగుతున్నట్టు ఏమాత్రం కాదు. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. పిచ్చి పిచ్చి మాటలు, టైం రాగానే హైపు, వరంగల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ భూమిలో ఉంది, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, వస్తుంది అని కావాలని ఇవన్నీ సృష్టిస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ వచ్చినా అక్కడ పెద్ద ప్లేన్లు దిగవు, అలాంటి వెసులుబాటు లేదు. ఎప్పుడైనా ఎలక్షన్ టైంలలో హెలికాప్టర్లు దిగడం తప్ప వరంగల్ కమర్షియల్కి కానీ ఇండస్ట్రియల్స్ కానీ సెటిల్ కావడానికి కానీ అనుకూలమైన ప్రదేశం కాదు, కాదు, కాదు. కనుక మనము ఈ రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాధి పాకి యాదాద్రి దాటి మనకు కాజీపేట వరంగల్ వైపు వెళుతుంది అనేది అది కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే మనం 20 ఏళ్ల తర్వాత కూడా, ఇప్పుడు 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ల తర్వాత చూసినా ద గ్యాప్ బిట్వీన్ వరంగల్ అండ్ హైదరాబాద్ ఈజ్ క్లోజింగ్ బై 2% ఎవ్రీ ఇయర్. అంటే వరంగల్కి హైదరాబాద్కి కమర్షియల్ కనెక్షన్స్ ఒక 2% పర్ ఇయర్ కన్నా ఎక్కువ పెరుగుతలేవు. ఆ ఏరియా రోడ్ ఎట్లయితే మీరు ఎన్ని ఫ్లైఓవర్లు వేసుకోండి, ఎన్ని మెట్రోలు పెట్టుకోండి, ఏమైనా వేసుకోండి,
యాదాద్రి కూడా సగం కుంటుబడడానికి దాని లొకేషన్ దాని హైవేనే కారణం. అసలు యాదాద్రి ఒక టెంపుల్ సిటీ కాకూడదు, కానే కూడదు. భద్రాచలం అటువంటి భవ్యమైన ఒక పుణ్యక్షేత్రం ఉండగా యాదాద్రిని మీకు నచ్చినట్టు మలుచుకుంటే అది టెంపుల్ సిటీ అవుతుంది అంటే అది మూర్ఖత్వం. అంటే ఇలాంటి మూర్ఖపు పనులు చేస్తూనే ఉన్నారు ఆ రోడ్డుపై. వరంగల్ హైవేపై జరిగే అన్ని డెవలప్మెంట్స్ ఉట్టి మాటల గారడి తప్ప అక్కడ ప్రాక్టికల్గా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ ప్లస్ అక్కడ అర్బన్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసే ఫెసిలిటీస్ కానివ్వండి, వరంగల్ దాటి వెళితే సేఫ్టీ కానివ్వండి, అంటే ఇలాంటి క్రిటికల్ ఫ్యాక్టర్స్ని ఏది బేరీ చేసుకోకుండా వరంగల్ తెలంగాణకి రెండో రాజధాని అంటే పోలీసులే ఒక్కో. ఎందుకంటే సెక్యూరిటీ ఆఫ్ ఏ క్యాపిటల్ రీజన్ ఈజ్ అవుట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ సీనియర్ అఫీషియల్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్, కొన్ని సెన్సిటివ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి, అలాంటివి వరంగల్లో రావు రాబు. ఈ కమ్యూనిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డెవలప్మెంట్ అయ్యేది చాలా కష్టం. అగ్రి బేస్డ్ యార్డ్స్, అగ్రి బేస్డ్ ట్రాన్సాక్షన్స్ జరగవచ్చు, వ్యవసాయ ఆధారిత డెవలప్మెంట్ జరగవచ్చు, తప్ప అర్బన్, పెరీ అర్బన్, కమర్షియల్ రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియలైజేషన్ లాంటివి వరంగల్కి ఆ అదృష్టం లేదు. మనం అనుకుంటే ఇంకా నిజామాబాద్, ఖమ్మం వరంగల్ కన్నా ఫోకస్ చేస్తే మించిపోవచ్చు. దే ఆర్ ఇన్ సేఫ్ జోన్. ఖమ్మం కూడా సేఫ్లో లేదు, కానీ ఖమ్మం కూడా ఒక రకంగా సేఫే వరంగల్ కంపేర్ చేస్తే. సో నిజామాబాద్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ డెస్టినేషన్. అందుకోసం మనము ఇప్పుడు ప్రతి ఒక్క మాట రియల్ ఎస్టేట్ కోసమే, ప్రతి ఒక్క ప్రాజెక్టు, ప్రతి ఒక్క ప్రభుత్వ తరఫున వచ్చే స్టేట్మెంట్స్ అన్ని రియల్ ఎస్టేట్ని పెంచడానికే తప్ప అక్కడ మూల నివాసుల యొక్క స్టాండర్డ్స్ పెంచుదాము, అక్కడ కనెక్టివిటీ పెంచుదాము, అక్కడ ఎంప్లాయ్మెంట్ పెంచుదాము, వరంగల్ మునగకుండా డ్రైనేజీల ఇది అని చెప్పింది. వరంగల్ డ్రైనేజ్ వరదల ప్రాబ్లం కాదు, అది ఎప్పుడో ఒకసారి వస్తాయి. వరంగల్ ప్రాబ్లం కనెక్టివిటీ అండ్ అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ అండ్ రెండో అతిపెద్ద సిటీకి దక్కాల్సిన ఖ్యాతి కూడా వరంగల్కి దక్కలేదు దశాబ్దాలుగా. దాని పేరు మరుగున పడ్డది ఎలక్షన్ అప్పుడు, కొన్ని జిల్లాల పేర్లు బయటకు వస్తాయి తప్ప ఎలక్షన్ లేనప్పుడు మీరే అబ్జర్వ్ చేసినట్టు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం గడుస్తున్న హైడ్రా రెరా ఇదే భజన తప్ప వరంగల్, ఆ కొండాసురేఖ గడబడి చేసినప్పుడు వరంగల్ పేరు వెళ్తుంది, కానీ లేకపోతే వరంగల్ పేరు ఎన్నిసార్లు సోషల్ మీడియాలో బయటపడ్డది, అక్కడ డెవలప్మెంట్ గురించి ఎవడైనా మాట్లాడా, అర్బనైజేషన్ మాట్లాడా, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడా, ఎడ్యుకేషన్ కాలేజెస్ అక్కడ నెలకొల్పుతున్నారని మాట్లాడా, ఎప్పుడు మాట్లాడాడు. ఎక్కువ అయితే వరంగల్ హైవేపై హైలైట్ ఉంటుంది. అంటే వరంగల్ కన్నా ముందు, అంటే కాజీపేట కన్నా ముందు, అంటే గద్వాల్ కన్నా ముందు, అంటే సారీ గద్వాల్ అంటారు, స్టేషన్ ఘన్పూర్ కన్నా ముందు, ఘన్పూర్ వరకే ఎక్కువైపోయింది. ఇక ఘన్పూర్ తర్వాత ఇంకా ఘన్పూర్ వరకు పోవడమే పెద్ద గగనం. అందుకోసము మనము వరంగల్లో అగ్రికల్చర్ పరంగా అనుకుంటే ప్రభుత్వాలు బాగా డెవలప్ చేయొచ్చు, కానీ ప్రభుత్వ దృష్టి అగ్రికల్చర్ ప్రాక్టికల్, ఇక్కడ అగ్రికల్చర్ మార్కెట్ చేస్తున్నాయి, అగ్రికల్చర్ ఎక్కడ జరుగుతుందో అక్కడ దృష్టి పెట్టకుండా సన్న రకాల ఓడ్లు అని
అంటే తెలంగాణ అంటే ఒడ్లకు ఒడ్లతో సమానం కాదు. తెలంగాణలో ఎన్నో రకాల పంటలు పండుతాయి, దాంట్లో వరంగల్ కూడా చాలా ఫేమస్. పత్తి, మిర్చి, చిరుధాన్యాలు, మసాలా దినుసులు, దీనికి వరంగల్ ఫేమస్. అయితే మీ వంతు అది యాక్చువల్ కేరళ ఆఫ్ తెలంగాణ అది. ఇప్పుడు మనం నిజామాబాద్ టు వరంగల్ బెల్ట్ చూసుకుంటే అది కేరళతో సమానం. అక్కడ పసుపు, ఇక్కడ మిర్చి, ఇక్కడ పత్తి, సెమీ కమర్షియల్ కమర్షియల్ క్రాప్స్ బాగా పండే బెల్ట్ అది. ఆ బెల్ట్ని ఎప్పుడు పట్టించుకోకుండా ఎప్పుడు హైదరాబాద్ భజన చేసుకుంటా, ఎప్పుడు ఒడ్ల మీద పడి దర్చి, ఒడ్లకు నీళ్ళని పడతాయి, అది పండించి లాభమా లాభసాటి వ్యాపారమా ఎవరు ఆలోచించకుండా ఒడ్లు 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 అని చెప్పి రెండవ రాజధానికి అర్హులైన వరంగల్ని తొంగలో తొక్కి హైదరాబాద్ ఏకైక రాజధాని అని బాగా ప్రొజెక్ట్ చేసి అవసరం ఉన్నప్పుడు వరంగల్ పేరు వాడుకోవటమే తప్ప అక్కడ వరంగల్కి ఒరిగిందేం లేదు. వచ్చే 10 ఏళ్ల వరకు కూడా వరంగల్ తన శక్తి మేరకు తాను డెవలప్ కావాలి తప్ప ప్రభుత్వ పరంగా, రాష్ట్ర పరంగా, సెంట్రల్ గవర్నమెంట్ పరంగా ఎలాంటి వెసులుబాటు వరంగల్కి దక్కదు. అక్కడ అరోకరా ఎయిర్పోర్టు, పేరుకు ఎయిర్పోర్టు, పేరుకు రోడ్డు వేయటం తప్ప అక్కడ సమగ్ర అభివృద్ధి జరగడం చాలా కష్టం. సో ఎవరైనా హైదరాబాద్కి ఆల్టర్నేట్ వరంగల్ అనుకొని అక్కడ పోయి పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్లో డబ్బులు చేసుకుందాము అంటే అది మూర్ఖత్వంతో సమానం. అదేనా, మనం అనుకుంటాం ఇప్పుడు వరంగల్ నేటివ్ ఉండే వాళ్లకు వరంగల్లో ప్లాట్ కొనే ఐడియా మంచిదే, కానీ హైదరాబాదోడు నిజామాబాదోడు ఖమ్మమోడు పోయి వరంగల్లో సెటిల్ అయ్యి అక్కడ ఏమన్నా వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించి రేపు కాబోయే రెండవ రాజధాని ఇదే కదా అని పోయేటోళ్లకు భంగపాటు తప్ప ఏమీ ఎదురు కాదు అని తెలియజేసుకుంటూ సోషల్ మీడియాలో బయట వచ్చే ప్రచారానికి బలైపోయి వరంగల్లో ఇన్వెస్ట్ చేస్తే బయటి వాళ్లకు దక్కేది ఏం లేదు. ఓన్లీ నేటివ్ వరంగల్ పాపులేషన్ అక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అక్కడ ఇండ్లు కట్టుకోవచ్చు, అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు సాగొచ్చు తప్ప బయటి వాళ్ళు వరంగల్కు పోయి అక్కడ అభివృద్ధి చేసి అక్కడ లేఅవుట్లలో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించడం అసంభవం అని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.